तो साउथ इंडिया और ईस्ट इंडिया को लेकर के आपने बड़ा भरोसा जाहिर किया है कि इस बार वहाँ बीजेपी को बड़ी सफलता मिलेगी। साउथ इंडिया और ईस्ट इंडिया पर आप ओवर कॉन्फिडेंट तो नहीं है? మొదటి విషయం, నేను ఎప్పుడూ అతి విశ్వాసంతో వెళ్ళను, అతి విశ్వాసంతో గెలవను. నేను క్షేత్రస్థాయిలో దైనందిన జీవితాన్ని ట్రాక్ చేసుకుంటూ అడుగులు వేసేటువంటి మనిషిని. పెద్దగా ఆలోచిస్తాను, చాలా ఆలోచిస్తాను, కానీ నేలతో కనెక్ట్ అయ్యుంటాను. అది దక్షిణ భారతదేశమో, తూర్పు భారతదేశమో, ఉత్తర భారతదేశమో, పశ్చిమ భారతదేశమో, లేదా మధ్య భారతదేశమో, దేశాన్ని జనం గుండెలో సుస్థిరం చేయాలి. ఆ పనిచేసే ప్రభుత్వం ఇది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం ఇది. మనకు మేలు చేసేటువంటి ప్రభుత్వం ఇది. ఇది ఎప్పుడూ మన సామర్థ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను అనుకుంటాను, ఒక సామాన్యుడి మనస్సులో బీజేపీ పోలికలకు అతీతమైనది అని. ఒకప్పుడు మీరు చూసినట్లయితే పశుపతి నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఉండేది. ఇది పూర్తిగా నక్సల్ బెల్ట్ అయిపోయింది. ఈరోజు సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, అది తొలగించబడింది. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒక తల్లి ఎంతో సంతోషిస్తోంది తన బిడ్డ సరైన దిశలో ఉందని. వారు అడవిలోనే జీవిస్తున్నా వారు వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. ఈరోజు హిందుస్థాన్లో ప్రతి మూలా చూడండి, నార్త్ ఈస్ట్ చూడండి, బెంగాల్ చూడండి, అస్సాం చూడండి, ఒరిస్సా చూడండి, తెలుగు మ్యాజిస్ట్రేట్ చూడండి, కర్ణాటకాని చూడండి, భారతీయ జనతా పార్టీ వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పుడు జమ్మూకాశ్మీర్ చూడండి, ఒకసారి చూడండి, 40 సంవత్సరాల తరువాత 40% ఓటింగ్ జరిగింది. అక్కడ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. అందుకే నేను చెప్తాను, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పుతుంది.